నేను ఈరోజు మీ అందరిపైన శ్రద్ధ పెట్టానంటే 35 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ జెండా మోశారు. నా మీద ఎనలేని అభిమానంతో మీరందరూ కూడా పనిచేశారు. ఈరోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నాకు బాధ్యతలు ఉన్నాయి, అయినా కూడా మిమ్మల్ని కూడా ఇక్కడ కాపాడుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఆ నైతిక బాధ్యతతో రెండోది మన నాయకుడు ఏ స్ఫూర్తి అయితే తెలుగుదేశం పార్టీ పెట్టారో, తెలుగు వారి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు వారు ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళకు అండగా ఉండే బాధ్యత ఈ పార్టీ తీసుకుంటామని మరొకసారి మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాను. నేను మీ దగ్గర నుంచి ఒకే కోరుతున్నా, ఈరోజు దేశ రాజకీయాలన్నీ కూడా మనం వాచ్ చేసుకుంటున్నాం. అదే మరి ఇంకొక పక్కన ఇంకొక 1 సంవత్సరం 3 నెలల్లో ఫిబ్రవరి అయిపోయింది. మామూలుగా అయితే మేలో ఎలక్షన్స్ ఉంటాయి, అన్ని రాజకీయ పార్టీలు రోడ్డెక్కే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనం కూడా ఆలోచించుకోవాల్సింది, మన సర్వశక్తుల్ని మనం కూడా ఎక్కడికక్కడ క్రోడీకరించుకోవాలి, అందరూ కూడా యాక్టివ్ కావాలి. మీరందరూ యాక్టివ్ అయ్యి నాకు ఏమాత్రం అనుమానం లేదు. అర్థమైంది, ఎప్పుడు కూడా మీరు ఎంత యాక్టివ్గా ఉన్నారో, ఒక నిమిషం, మీరందరూ ఎంత యాక్టివ్గా ఉన్నారో నేను వస్తున్నానంటే వచ్చినప్పటి నుంచి మీ పట్టుదల చూస్తున్నా, మీ ఉత్సాహం చూస్తున్నా. నాయకుల కంటే కార్యకర్తలు చాలా యాక్టివ్గా ఉన్నారు, దాంట్లో సందేహమే లేదు. మీ ఉత్సాహం చూసిన తర్వాత వేదిక పైన ఒక విషయం వస్తాను. అదే మరి వేదిక పైన నాయకులు గుర్తుపెట్టుకోవాల్సింది, నాకు ఎన్ని పనులున్నా కార్యకర్తల కోసం ఈ తెలంగాణ ప్రాంతంలో ఉండే తెలుగు వారి కోసం నేను పార్టీని ముందుకు నడిపించడం కోసం వచ్చినప్పుడు నాయకులు కూడా అదే స్ఫూర్తితో ఇంకా ఎక్కువ స్ఫూర్తితో పనిచేయాల్సిన అవసరం ఉంది. పనిచేయాలని కూడా తప్పకుండా వస్తాను తప్పకుండా. ఇప్పుడు ఒకరిద్దరిని మీలో కూడా మాట్లాడిస్తాను, మీకు మైక్ ఇస్తాను, మాట్లాడండి. ఒకరిద్దరు ఎమోషన్ ఒకటే పనిచేయదు, ప్రాక్టికాలిటీ పనిచేస్తుంది. అందుకే మీరు ఒకరు గుర్తుపెట్టుకోవాలి, నేను 40 సంవత్సరాలు మనుగడ సాధించానంటే ఎన్ని సవాళ్ళు వచ్చినా ఎదుర్కోగలిగానంటే ఎప్పటికప్పుడు నేను ప్రాక్టికల్గా ఆలోచించాను. కాబట్టి ఈ రాష్ట్రంలో ఎవరికి దక్కని గౌరవం, తెలుగు జాతిలో ఎవ్వరికీ దక్కని గౌరవం నాకు దక్కింది. ఇప్పుడు మీరు అన్నట్టు 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు నేను ఆ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఉండి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
పార్టీని కాపాడుకోవాలి. పార్టీని కాపాడుకోవాలంటే మీలో నాయకత్వం పెరగాలి. ఇక్కడ నాయకత్వం పెరగాలి తప్ప ఇంకా మీ కుటుంబం నుంచి ఎవరు పెట్టండి, మేము ఉంటామని మీరు మాట్లాడితే దానివల్ల పార్టీకి నష్టం తప్ప లాభం లేదు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేస్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.